ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి చర్చించి వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి 2వ విడత రైతు రుణమాఫీ చేసింది. డిసెంబర్ 12, 2018 నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చెయ్యాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి చర్చించి వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి 2వ విడత రైతు రుణమాఫీ చేసింది. డిసెంబర్ 12, 2018 నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణం. కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్. ఇప్పటి వరకు చూసాం రైతు రుణమాఫీకి సంబంధించిన కీలక నిర్ణయాన్ని ప్రెస్ ముందు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము అని చెప్పారు. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 ఈ 5 ఏళ్ల కాలంలో ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ కూడా చూస్తున్నాం. రైతు భరోసాకి విధి విధానాలు మంత్రివర్గ ఉపసంఘం రూపొందిస్తుంది అని కూడా ఆయన చెప్పారు. అలాగే మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై అసెంబ్లీలో చర్చ కూడా చేస్తాము అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఓవరాల్గా 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 అంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తాము అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక సీఎం ప్రెస్ మీట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, రైతు రుణమాఫీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. రైతు రుణమాఫీని చేయాలని చెప్పేసి తెలంగాణ కేబినెట్ నిర్ణయించినట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి గడిచిన 5 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో డిసెంబర్ 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు ఉన్న ఈ 5 సంవత్సరాల పీరియడ్ను మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని ఆ 5 సంవత్సరాల్లో ఎవరైతే 2 లక్షల రూపాయల పంట రుణాలను తీసుకుంటారో వారికి మాత్రమే పంట రుణాలను మాఫీ చేస్తామని, అది కూడా ఏకకాలంలో పంట రుణమాఫీని మాఫీ చేస్తాము, రుణ విముక్తులను చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వీటితో పాటుగా రైతు భరోసాకు సంబంధించి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికీ విధి విధానాలు ఖరారు చేయడం కోసం ఒక కేబినెట్ సబ్ కమిటీని నియమించడం జరిగింది. అందుకోసం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటుగా మరొక 2 సభ్యులను కూడా అందులో నియమించడం జరిగింది. తుమ్మల నాగేశ్వర మరొక మంత్రి, 4 మంత్రులతోటి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. జూలై 15 లోపు విధి విధానాలు ఖరారు చేస్తూ అన్ని వర్గాల వారిని కలిసే విధంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వారు జూలై 15 తర్వాత ఒక నివేదికను తయారు చేసి అది అసెంబ్లీలో ప్రవేశపెడతాం, అది ముఖ్యమంత్రికి అందజేసిన తర్వాత ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరిగితే అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని టేబుల్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ తర్వాతనే వాటి విధి విధానాలు అన్ని కూడా చూసి ప్రజల
ముందు పెట్టిన తర్వాతనే రైతు భరోసాకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి గత ప్రభుత్వం కంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పేసి రైతు పెట్టుబడి సాయంగా కూడా వారికి అందజేస్తామని చెప్పేసి గతంలో పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి దాన్ని చెప్పడం జరిగింది. అందుకోసమే ఈ విషయాన్ని మళ్ళీ వివిధ పక్షాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా సమగ్రంగా చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే గతంలో గడిచిన 9 సంవత్సరాలుగా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కూడా నేషనల్ హైవేస్కి ఇవ్వడం జరిగింది. కొండలు, కోనలు, గుట్టలు, అదేవిధంగా జూబ్లీ హిల్స్లో ఉండే శ్రీమంతులకు, ఆగర్భ శ్రీమంతులకు, ఫామ్ హౌస్ ఓనర్లకు, అదానీ అంబానీలకు కూడా ఇచ్చిన సందర్భం అయితే కనిపిస్తుంది రైతు బంధు అనేది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు కాబట్టి ఇలాంటి వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటించి మిగతా వారిని, అర్హులైన వారిని ఎవరైతే నిజంగా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, కింది స్థాయి వరకు అంటే 1 గుంట భూమి ఉన్న వారికి కోసం కూడా రైతు బంధు కేటాయించేలా, రైతు భరోసా అందేలా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అలాంటి విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పేసి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రెండు అంశాలతో పాటుగా మరొక అంశం అంటే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మీద వస్తున్న వివిధ దుష్ప్రచారాలు కావచ్చు, వివిధ ప్రచారాలు కావచ్చు, వ్యతిరేక ప్రచారాలు కావచ్చు, ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు మీడియాలో కావచ్చు, ప్రచార మాధ్యమాల్లో జరుగుతున్న వివిధ స్పెక్యులేషన్కి చెక్ పెట్టే విధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ అధికార ప్రతినిధులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికార ప్రతినిధులు వారు చెప్పింది అధికారికంగా చెప్తారు కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పిందే ప్రభుత్వం చెప్పినట్టుగా భావిస్తూ మీడియా కథనాలు కావచ్చు లేకపోతే ప్రచార మాధ్యమాల్లో ప్రసారం చేయాలి. లేని పక్షంలో ఇతర అంశాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ప్రభుత్వం చెప్తున్నట్టుగా చెప్పే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి ఈ 3 అంశాల మీద వివరించారు. ఇవే కాకుండా ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చాయి, కానీ అవన్నీ జనరల్గా వచ్చే అంశాలే, కానీ ఇవి మెయిన్గా రాష్ట్రంలో ఉన్న రైతులకు, రైతుల సంక్షేమానికి, రైతుల అభివృద్ధికి, అదేవిధంగా రైతులకు సంబంధించిన అంశం కాబట్టి ఇది దాదాపు 31,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. దీనికి సంబంధించి వివిధ బ్యాంకుల నుంచి రైతు రుణమాఫీకి సంబంధించిన లబ్ధిదారులు ఎవరు ఏంటి అనే విషయానికి సంబంధించి వివిధ బ్యాంకుల నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకొచ్చి వాటిని క్రోడీకరించి రుణమాఫీకి సంబంధించి త్వరలోనే ఈ ప్రక్రియ మొదలు పెడతామని చెప్పేసి చెప్తున్నారు. అది 15 లోపే తాను ఇచ్చిన గడువు ఏదైతే ఉందో 15 లోపే ఒకే విడతలో రుణమాఫీ చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ దీనికి సంబంధించి కేబినెట్ సహచరులు అందరూ కూడా తనకు మద్దతు పలికారు. కేబినెట్ సహచరుల వారితో సంప్రదింపులు చేసి సమాలోచనలు చేసిన తర్వాత ఒక నిర్ణయాన్ని, ఒక డేట్ను అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది రుణమాఫీకి సంబంధించి అనే విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 20 నుంచి 25 వేల కోట్ల వరకు మాత్రమే ఈ గడిచిన 10 సంవత్సరాల్లో రైతులకు ఖర్చు చేసింది. అది రైతు రుణమాఫీ కింద. రైతు రుణమాఫీకి సంబంధించి చివరి వరకు కూడా దాన్ని మాఫీ చేసుకుంటూ వచ్చారు. కొంతమందిని రైతు రుణమాఫీలకు సంబంధించి రుణాలు రీషెడ్యూల్ చేసుకోలేదని చెప్పేసి చాలామందిని కూడా అనర్హులుగా ప్రకటిస్తూ వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు కూడా ఎవరైతే ఈ 5 సంవత్సరాల్లో 2 లక్షల రూపాయల పంట రుణాన్ని తీసుకున్నారో వారందరినీ కూడా అర్హులుగా చేస్తామని చెప్పేసి చెప్తూనే ఇందులో కూడా కొన్ని విధి విధానాలను చేయాల్సి ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే పిఎం కిసాన్ సంబంధించి ఆ పథకంలో ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారినే అర్హులుగా తీసుకోవాలని చెప్పేసి ప్రాతిపదికన ఉన్నట్టుగా మంత్రివర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని లక్షల మంది రైతు రుణమాఫీకి సంబంధించి వారందరూ కూడా లబ్ధిదారులుగా చేరే అవకాశం ఉంది కాబట్టి వారందరూ కూడా లబ్ధిదారులుగా చేరితే ఇంకా రాష్ట్రం మీద ఆర్థిక భారం పడే అవకాశం ఉందని భావనతోటి వారందరినీ కూడా తగ్గించే ప్రయత్నం అయితే చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఒకేసారి రుణమాఫీ చేసినప్పుడు 31,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. అందుకు సంబంధించి తాము నిధులు ఎక్కడి నుంచి సమీకరిస్తాము, ఎక్కడి నుంచి సేకరిస్తాము, ఎక్కడి నుంచి క్రోడీకరిస్తాము అనే విషయానికి సంబంధించి అదంతా కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క చూసుకుంటారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పడం జరిగింది. ఇక మీదట
రైతు రుణమాఫీకి సంబంధించిన ఏవైనా సమీక్షలు కావచ్చు, ఏవైనా సమాచారం కూడా పూర్తిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అందజేస్తారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తానికి ఈరోజు జరిగిన సమావేశంలో, కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీకి సంబంధించే మెయిన్ రైతు సంక్షేమము, రైతుకు సెంట్రిక్గానే ఈ కేబినెట్ సమావేశం జరిగిందని చెప్పవచ్చు. ప్రతి ఇప్పుడు మనం చూసాము కేబినెట్ సమావేశానికి 12 మంది మంత్రులు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులు కూడా కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. వారితో పాటే కేబినెట్ సమావేశం బ్రీఫింగ్ కూడా అందరు మంత్రులందరూ కూడా హాజరయ్యారు. మంత్రులందరి నిర్ణయం మేరకే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి. ఇవే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వంలో రాకముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఆ హామీల అమలు కోసం, వాటికి నిధుల సేకరణ కోసం కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో కూడా నెగోషియేషన్ చేస్తున్నారు కొన్ని నిధులకు సంబంధించి. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల నిధులన్నీ కూడా ఆగిపోయాయి. కొన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం అడిగితే వెంటనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు, నిధులు రాలేదు. కాబట్టి రాష్ట్రం ఆర్థికంగా కొంత సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చేశారు. ఇక మీదట అలాంటి పరిస్థితి ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతగా ఉంటాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని చెబుతూనే తమ హక్కుల కోసం, తమ వాట కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే, 2-3 రోజుల్లోనే ఢిల్లీకి వెళ్లి ఆయా శాఖల మంత్రులు వారికి వార్షికంగా, అంటే సంవత్సరానికి రావాల్సినవి కావచ్చు, త్రైమాసికంగా రావాల్సినవి కావచ్చు, ఆ నిధుల విడుదల కోసం ఆయా మంత్రులు, ఆయా శాఖల మంత్రుల దగ్గరికి వెళ్లి నిధులను సేకరించాలని చెప్పేసి కూడా కేబినెట్ లో చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఉదాహరణకు రోడ్లు భవనాలకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 రోజుల్లోనే ఢిల్లీకి వెళ్లి నితిన్ గడ్కరీతో మాట్లాడి దాదాపు 2-4 వేల కోట్ల రూపాయలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు వ్యవసాయ శాఖ కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, జిఎస్టీ సమావేశం త్వరలోనే జిఎస్టీ సమావేశం కాబోతుంది. కేంద్రంలో ఢిల్లీలో జరగబోయే జిఎస్టీ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా మల్లు భట్ట విక్రమార్క వెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన, రాష్ట్రానికి రావాల్సిన జిఎస్టీ నిధులను కూడా తీసుకొస్తారని చెప్పేసి కూడా సమావేశంలో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా ఇతర అంశాలు, మహాలక్ష్మి పథకానికి సంబంధించి రవాణా శాఖకు ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను కూడా విడుదల చేసేందుకు. సుధీర్, 31 వేల కోట్ల అంచనా అనేది ఉంది ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి. ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే రుణాలు తీసుకున్నారు, అంటే లబ్ధిదారులు ఎంతమంది ఉండొచ్చు అని ఒక అంచనాకు వచ్చారు అనుకోవాలా? ఖచ్చితంగా, ఎందుకంటే నేషనలైజ్డ్ బ్యాంకులు కావచ్చు, స్టేట్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర కేంద్ర జాతీయ బ్యాంకుల దగ్గర నుంచి కొంత సమాచారం అయితే తీసుకున్నారు. ఇవే కాకుండా ఇతర బ్యాంకుల్లో నుంచి కూడా, ఎందుకంటే రైతులకు అందుబాటులో ఉన్న బ్యాంకుల నుంచి వారంతా కూడా రుణాలు తీసుకుంటారు కాబట్టి, ఇప్పుడైతే కొన్ని బ్యాంకులు మాత్రమే, ఆ బ్యాంకుల దగ్గర ఉన్న సమాచారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మిగతా బ్యాంకులు, గ్రామీణ వికాస్ బ్యాంకు కావచ్చు, కెనరా బ్యాంకులు కావచ్చు, రైతులను, రైతు సెంట్రిక్గా కొన్ని బ్యాంకులు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అవి జిల్లాల్లో డీసీసీబీలు ఉంటాయి, డీసీఎంఎస్ ఉంటాయి, మిగతా బ్యాంకులు కూడా ఉంటాయి. వారి దగ్గరికి వారు పంట రుణాలను వారి దగ్గర తీసుకోవడం జరుగుతుంది. వారి దగ్గర నుంచి కూడా సమాచారం క్రోడీకరించాల్సి, సేకరించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకు చివరిగా అది 31 వేల కోట్ల వరకు ఉంటుందని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ 31 వేల కోట్లలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు, ఎంతమంది లబ్ధిదారులు అర్హులుగా ఉంటారు అనేది రాష్ట్ర ప్రభుత్వము వాటిని సెగ్రిగేట్ చేయాల్సి ఉంటుంది. వాటిని దానికి ఒక విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత, ఎందుకంటే చాలా వరకు ఇష్టానుసారంగా రుణాలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరిని రుణ విముక్తి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖజానా మొత్తం కూడా సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో కొంత మార్గదర్శకాలు కావచ్చు, లేకపోతే విధి విధానాలు ఖరారు చేసిన తర్వాతనే లబ్ధిదారులను, ఎంతమంది లబ్ధిదారులు, ఫైనల్ తుది జాబితా ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పినట్లుగా, రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా చూసుకున్నట్లయితే కోటాను కోటీశ్వర్లు కూడా తమ భూమిని తనఖా పెట్టి, తమ భూమిని తనఖా పెట్టిన తర్వాత, కుదవ పెట్టిన తర్వాత రుణాలు తీసుకున్నారు. చాలా వరకు 100 ఎకరాలకు కూడా రుణాలు తీసుకున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన యజమానులు, కొన్ని 100 ఎకరాల భూములకు యజమానులైన వారిని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు, పెన్షన్ అంటే ఇందులో 10,000 పైచీలకు పెన్షన్ డ్రా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అనర్హులుగా ప్రకటించే ప్రక్రియ మొదలైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రజలు
ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఈ రకంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజాప్రతినిధులందరినీ కూడా అనర్హుల జాబితాలో వేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ఇటు ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవవేతనం ఇస్తుంది, ఇవే కాకుండా వారికి ఇతర అంటే 5 ఎకరాలు 10 ఎకరాల పైచిలుకు ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి వారిని అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. వారందరూ పోను, మిగతా వారితో 31,000 కోట్ల రూపాయల రుణమిక్తి చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి విధి విధానాలు రోజుకు రకంగా వస్తున్నాయి కాబట్టి ఇలాంటి స్పెక్యులేషన్స్ ను రాష్ట్ర ప్రజలు నమ్మకుండా ఉండేందుకు అధికారిక ప్రతినిధులుగా ఇటు శ్రీధర్ బాబుని అదేవిధంగా పొంగులేటిని నియమించడం జరిగింది. రైట్ సురీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చెక్ చెక్ చెక్. రైతు రుణమాఫీకి తెలంగాణ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. December 12, 2018 నుంచి December 9, 2023 వరకు తీసుకున్న రైతు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించామన్నారు. రైతు రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు ఆయన. నిధుల సమీకరణ కోసం ఇప్పటికే బ్యాంకర్లతో మాట్లాడామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన 8 నెలలలోపే రైతు రుణాలు మాఫీ చేస్తున్నామని చెప్పారు ముఖ్యమంత్రి. రైతు రుణమాఫీ విధి విధానాలపై త్వరలో జీవో విడుదల చేస్తామన్నారు ఆయన. ఇక రైతు భరోసా పథకంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్. రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సబ్ కమిటీలో మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేటి సభ్యులుగా ఉంటారన్నారు. సబ్ కమిటీ రైతు సంఘాలు కమిటీలతో పాటు అందరితో చర్చించి రైతు భరోసాకి విధి విధానాలు రూపొందిస్తుందన్నారు. July 15 నాటికి మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇస్తుందని, ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.